మీకందరికీ నేను పరిపూర్ణమైన ఆశీస్సులు ఇస్తున్నాను. నేను ఇక్కడికి రావడానికి కారణం మా ఆప్త శిష్యులు గట్టు నరహరవధాని గారు. భగవంతుడి దగ్గర భక్తుడికి స్వతంత్రం ఉంటుంది. భక్తుడు భగవంతుడితో స్వతంత్రంగా వ్యవహరిస్తాడు, భక్తు భగవంతుడితో పోట్లాడతాడు. అట్టాకే శిష్యుడికి గురువు దగ్గర, అదే భక్తుడికి భగవంతుడికి ఏం సంబంధము, గురువు దగ్గర శిష్యుడికి అదే సంబంధం. నరహరి గారు నా దగ్గర పోట్లాడి చెన్నూరు క్యాంప్ వేయించాడు. ముందర నేను చెన్నూరు క్యాంప్ వేయలేదు. వేయలేదంటే రాకూడదని కాదు, అవకాశం లేనందువల్ల వేయలేదు. శ్రీశైలం వచ్చి గట్టు నరహరి గారు, స్వామి చెన్నూరు లేదంటే అట్ట అది ఒక గంట కొడుతున్నది. మీరు చెన్నూరుకు రాను అని అన్నారని తెలిసింది, రావటం లేదని తెలిసింది. అట్టయితే నేను ఇక చెన్నూరులో ఉండటానికి నాకు అవకాశం లేదు. అదేమిటయ్యా బాబు, నేను చెన్నూరు రాకపోతే నువ్వెందుకు చెన్నూరులో ఉండకు? లేదు లేదు లేదు, ఏ మీరు చెన్నూరు రారు అని అంటే ఏ నేను చెన్నూరులో ఉండలేను. అబ్బో ఇంత పెద్ద మాట అంటున్నారా మీరు, అలా అంటానికి వీల్లేదు. అంటే మీరు చెన్నూరు వచ్చి తీరాల్సిందే, లేకపోతే మీ కారు ముందర పడుకుంటాను, నా మీద మీ కారు తీసుకుపోండి. అయ్యో బాబు రే ఇంత పెద్ద మాట అట్ట కాదు, ఇట్ట అనకూడదు. మీరు చెన్నూరు వస్తాను, మీ ఎందుకు చెన్నూరు వస్తానని చెప్పాను. శ్రీశైలం అలా చెప్పి చెన్నూరు వస్తాను మీకెందుకు అన్నా. అబ్బా అక్కడికి ఆయనకు జీవ ప్రాణం వచ్చినట్టయింది. ఎందుకు నేనంటే ఆ స్వతంత్రం. మా గురువు గారి దగ్గర నేను ఏమన్నా అడుగుతాను, మా గురువు గారి దగ్గర అడిగి నా పని సాధించుకుంటాను. ఏమిటి దాంట్లో ఆయనదేం స్వార్థం? ఇంతమందికి దర్శనం ఇప్పించాడు. ఇవాళ నేను చెన్నూరు వచ్చినందువల్ల వేలాది మందికి దర్శనం కలిగించాడు ఆయన. ఆయన క్యాంపులు ఎక్కడికన్నా వస్తుంటాడు, దర్శనం చేస్తాడు, ఆశీర్వాదం తీసుకుంటాడు. అయితే ఈ ఊరిలో ఉండే వేలాది మందికి గురువుగారి దర్శనం కావాలి అని అంటే ఇక్కడికి వస్తేనే అయ్యేది. అందుకోసమని చెప్పేసి ఆయన అంత తీవ్ర ప్రయత్నం చేసి గురువుగారిని చెన్నూరుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఇవాడు గురువుగారు చెన్నూరు వచ్చారు అని అంటే ఈ కీర్తి అంతా మీ నరహరి గారికే చెందుతుంది. నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే ఆ గురువుగారి మీద శిష్యుడికి ఏ విధమైన భక్తి అనేది ఉండాలి అనే విషయానికి చెబుతున్నాను. ఇంత భక్తిమంతులు మీరు, గురువుగారు మన ఊరికి వస్తున్నారు అనడంతో మీరందరూ అపారమైనటువంటి ఉత్సాహంతో గురువుగారిని స్వాగతించాలి, గురువుగారి దర్శనం చేయాలి, గురువుగారి మాటలు వినాలి, గురువుగారు చేసే పూజ చూడాలి అనేటటువంటి ఉత్సాహంతో మీరంతా ఇక్కడికి వచ్చారు. అందుకు నేను పరమ సంతోషపడుతున్నాను. మీకందరికీ పరిపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్ల చూపులతో చూచుగాక, మిమ్మల్ని సదా కాపాడుగాక, మీ యొక్క కష్టములను పరిహరించి మీకు సౌఖ్యమును ప్రసాదించి మిమ్మల్ని అందరినీ ధర్మ మార్గంలో నడిపిస్తూ మీకు సదా అనుగ్రహం చేయుగాక అని భగవంతుడిని నేను ప్రార్థించి మీకందరికీ మరొక మారు నా యొక్క నారాయణ స్మరణలను తెలిపి ఈ మాటలను ఇక్కడ ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే.